మేము చేసే కొత్త వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న గంటని కొట్టేసేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి నేను మీకు బ్లాక్ విక్ థిన్ ఫిట్ కవర్ కేస్ అండ్ స్క్రీన్ ప్రొటెక్టర్, అది కూడా యాపిల్ వాచ్ 45mm తీసుకున్నాను నేను. సో ఇది నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను. సో ప్యాకేజ్ చూసుకోవచ్చు మీరు. సో ఇలా మనకి అమెజాన్ స్టిక్కర్ వేసి వచ్చింది. సో ప్యాకేజ్ అయితే చాలా పెద్దగా ఇచ్చారు. సో అది జస్ట్ వాచ్ స్క్రీన్ ప్రొటెక్టర్ అండి. సో నేను చాలా వరకు సెర్చ్ చేశానండి. సో మనకి స్క్రీన్ ప్రొటెక్టర్ విత్ కవర్ కేస్ అనేది చాలా వరకు లేవండి. సో మనకి ఓపెన్ చేయగానే దీంట్లో మనకి దాని యొక్క బాక్స్ అనేది, అలాగే వైప్స్ వచ్చాయి మనకి, వెట్ అండ్ డ్రై వైప్స్ రావడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి. సో బాక్స్ అయితే, బాక్స్ పైన ఏం కంపెనీ నేమ్ అనేది ఇవ్వడం ఇక్కడ ఏం ఇవ్వలేదండి. జస్ట్ ఓన్లీ మనకి వాచ్ అని మెన్షన్ చేశారు. అలాగే చూసుకోవచ్చు వాచ్, అలాగే ట్యాంపర్డ్ గ్లాస్ కేస్ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి చూసుకోవచ్చు వాచ్ బ్యాండ్ కేస్ అని మనకి ఇచ్చారు. అలాగే 360 degrees అన్నారు, యువర్ బెస్ట్ చాయిస్, అలాగే 45mm మెన్షన్ చేశారు. సో వెనక చూసుకున్నట్టయితే క్లాసిక్ వాచ్ బ్యాండ్ కేస్ అని ఇచ్చారు. సో చూసుకోవచ్చు మనకి జస్ట్ వాచ్ సింబల్ అయితే ఉంది, మేడ్ ఇన్ చైనా అని కూడా ఉంది. సో బాక్స్ అయితే నార్మల్గా ఇలానే వచ్చిందండి. సో మనకి ట్యాంపర్డ్ గ్లాస్తోని వాచ్ ప్రొటెక్టింగ్ కేసులు చాలా తక్కువ ఉన్నాయి. సో దాంట్లో నేను ఇది చూస్ చేసుకోవడం జరిగింది. ఇది వచ్చేసి నాకు 399 rupees పడిందండి. ఒకవేళ మీరు పర్చేజ్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు పర్చేజ్ చేయొచ్చు. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు గ్లాస్ అయితే మనకి వైప్స్ ప్లస్ గ్లాస్తో ఇచ్చారు. సో మనం మొదటగా ఫస్ట్ అయితే గ్లాస్ చూద్దాం. సో గ్లాస్ అనేది క్వాలిటీ అయితే బాగానే ఇచ్చారండి. సో మనకి పైన మొత్తం రబ్బర్ వచ్చింది. సో పైన కూడా మనకి గ్లాస్ అంటే ట్యాంపర్డ్ గ్లాస్ ఇచ్చారు. సో వెనక చూసుకున్నట్టయితే మనకి స్టిక్కర్ ఇచ్చారు బ్యాక్ అది అనేది. అలాగే వైప్స్ చూసుకోవచ్చు మనకి, ఒకటి డ్రైవ్ ఒకటి, అలాగే వెట్ వైప్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో బాక్స్ అయితే నార్మల్గానే ఉంది చెప్పాను కదా. సో లోపల కూడా మనకి వైప్స్ అయితే ఇవ్వడం జరిగింది, ఇంకొక రెండు ఇచ్చారు. సో మనం చూసుకోవచ్చు. సో మనకి మెయిన్గా క్లీన్ చేసి ఇన్స్టాల్ చేసుకోవడం ఉంటుంది. సో ఇది వచ్చేసి యాపిల్ వాచ్ అండి. దీని యొక్క వీడియో నేను ఆల్రెడీ పెట్టాను, ఒకవేళ మీరు చూడకుంటే పైన కార్ట్లో తెలుస్తుంది, చూడొచ్చు. సో ఇది ఇంకొక కేస్ అండి. సో ఇది కూడా జస్ట్ ట్యాంపర్డ్ గ్లాస్ లేకుండా నార్మల్ ప్రొటెక్షన్ కేస్ అండి ఇది. సో ఇది కూడా నేను అమెజాన్లో పర్చేజ్ చేశాను, ఒకవేళ మీరు పర్చేజ్ చేయాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. అలాగే దీని వీడియో నేను ఆల్రెడీ పెట్టాను, ఒకవేళ మీరు చూడాలనుకుంటే పైన కార్ట్లో వదిలేస్తాను, అక్కడ నుంచి మీరు చూడొచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది కూడా రబ్బర్ మెటీరియల్ అండి, ఇది కూడా చాలా బాగుంది. బట్ ఏంటంటే మైనస్ ఏంటంటే దీనికి దానికి కంపేర్ చేస్తే మనకి గ్లాస్ అనేది లేదు. సో అదొకటి మెయిన్ మైనస్ అండి. సో మనకి వాచ్కి సైడ్స్కి ప్రొటెక్ట్ చేస్తుంది, కానీ పైన గ్లాస్కి అయితే ప్రొటెక్ట్ చేయదు. సో మనకి అల్యూమినియం వాచ్ కాబట్టి కంపల్సరీ మనకి స్క్రాచెస్ అని పడతాయి, అదే మనకి స్టెయిన్లెస్ స్టీల్ వాచ్ అయితే మనకి పడదు. సో మనకి రబ్బర్ అయితే దానికి దీనికి సేమ్గా ఉందండి. సో మనకి మొదటగానైతే నేను మనకి వైప్స్ ఇచ్చారు కదా, సో దాంతో నేను ఒకటి క్లీన్ చేస్తానండి. సో వాచ్ మనకి గ్లాస్ ఉంటుంది కదా, సో దాన్ని క్లీన్ చేస్తే మనకి బెటర్గా ఉంటుంది. ఏదైనా డస్ట్ ఏమైనా ఉంటే, ఇదేం జస్ట్ అతుకు పెట్టుకోవడం కాదు, జస్ట్ నార్మల్గా ఇన్స్టాల్ చేయడం. సో దానికోసం ఏదైనా డస్ట్ ఉంటే బెట్ వైప్తో మనం దాన్ని జస్ట్ దానికి అప్లై చేస్తే సరిపోతుంది. సో దాని తర్వాత మనకి ఇంకొక డ్రైవ్ వైప్ ఇచ్చారు కదా, సో డ్రైవ్ వైప్ తీసుకొని కూడా మనం అప్లై చేయాలి. సో మనకి మెయిన్గా వాచ్ ఏంటంటే మనకి కంపల్సరీ స్క్రాచెస్ అనేవి పడతాయి, ఎందుకంటే మొబైల్ యూజ్ చేసినట్టు దీన్ని యూజ్ చేయం. సో మనకి ఎక్కడైనా బాల్స్కి కానీ లేకపోతే ఇంకేదైనా వర్క్ చేస్తున్నప్పుడు తగిలితే అది పగిలితే అయినా మనకు చాలా బాధిస్తుంది, ఎందుకంటే అంత పెట్టేసి మనం కొనేసి దానిపైన స్క్రాచెస్ కానీ పగిలితే మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో అందుకని చెప్పేసే మీరు ఇది వేసుకుంటే చాలా బాగుంటుంది, నేను అందుకే తీసుకోవడం జరిగింది. సో దీని బ్యాండ్ కూడా నేను నైకీ బ్యాండ్ అండి ఇది. సో దీని కూడా అన్బాక్సింగ్ అండ్ రివ్యూ నేను ఆల్రెడీ వీడియో చేశాను, ఒకవేళ మీరు చూడాలనుకుంటే పైన కార్ట్లో వదిలేస్తాను, మీరు అక్కడ నుంచి చూడొచ్చు. సో ఇది వచ్చేసి యాపిల్ వాచ్ 7 అండి. యాపిల్ వాచ్ 7కి సపోర్ట్ చేస్తుంది, 45mm మాత్రమే సపోర్ట్ చేస్తుంది, అది ఒకటైతే మీరు గుర్తుంచుకోండి. సో మీరు పర్చేజ్ చేయాలంటే మాత్రం కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి పర్చేజ్ చేయొచ్చు. సో ఇక్కడ ఏమి ఇచ్చారంటే జస్ట్ బ్యాగ్ అని ఇచ్చారు. సో మనకి కవర్ అయితే ఏమీ రాలేదు, జస్ట్ దాని నుంచి నేను ఓపెన్ చేశాను బట్ కవర్ అయితే ఏమి లేదు. వీళ్ళైతే బ్యాగ్ అని ఇచ్చారు. సో మామూలుగా తీస్తుంటే అప్పుడు కవర్ అనేది కనిపించింది, సో దాంతోనైతే నాకు ఏం రాలేదు. సో కవర్ అనేది లోపల నుంచి తీసేసిన తర్వాత మనకి క్లియర్ గ్లాస్ అనేది ఉందండి. సో ఇక్కడ ఇన్స్టాల్ అయితే జస్ట్ ఈజీ అండి. సో మనకు వాచ్ అక్కడ ఉంది కదా, సో డయల్ నుంచి మనం జస్ట్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ప్రెస్ అయిపోతుంది. ప్రెస్ అయిపోయిన తర్వాత మనకి చూడొచ్చు ఇంత ఈజీగా ఉందో. సో బటన్స్ అయితే బటన్స్కి కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా వాళ్ళు కట్ చేయడం జరిగింది. సో ఇక్కడ కూడా మనకి అంటే కొన్ని కటింగ్స్ అనేవి సరిగా ఉన్నాయి కొన్ని కొన్ని వాచ్ వాటికి. సో దీంట్లో అలాంటి ప్రాబ్లమ్ ఏం లేదండి.
సో మనకి పవర్ బటన్ దగ్గర కానీ లేకపోతే డయల్ దగ్గర కానీ కానీ చాలా బాగుంది. సో ఇక్కడ మనకి ఇబ్బంది అనేది లేకుండా ఉంది. సో ఒకసారి పవర్ ఆన్ చేసి చూపిస్తాను మీకు టచ్ కూడా ఎలా వర్క్ చేస్తుంది అనేది. సో మనకి ఓపెన్ ఆన్ చేయగానే యాపిల్ లాగ్ అయితే వచ్చేసింది చూసుకోవచ్చు. సో మనకి సైడ్లో కూడా స్పీకర్ దగ్గర కూడా చాలా బాగా ఇచ్చారు, నీట్గా కటింగ్ అనేది చాలా బాగుంది, అలాగే క్వాలిటీ కూడా చాలా బాగుంది. 399 రూపీస్లో ఇది బెటర్గా అని చెప్పుకోవచ్చు. మిగతా బ్రాండ్స్ 1000 రూపీస్ 1500 ఉన్నాయి, దానికంటే చాలా చాలా బెటర్ అని నేనైతే చెప్తాను, ఎందుకంటే క్వాలిటీ అయితే అలానే ఉంది, చాలా బాగుంది. సో ఇక్కడ కూడా మనకి అంటే కటింగ్స్ దగ్గర ఎడ్జెస్ కూడా చాలా నీట్గా కట్ చేసి పెట్టారు. సో మనకి వాచ్ ఆన్ అయిపోయిందండి, ఇక్కడ చూసుకోవచ్చు. మనకి టచ్ అయితే చాలా బాగుంది, ఇక్కడ చూడవచ్చు. నేను పాస్కోడ్ కూడా కొట్టేశాను. సో ఒకసారి మెనూ ఆప్షన్స్ కానీ నోటిఫికేషన్ కానీ అవన్నీ చూసుకుంటే చాలా స్మూత్గా ఉంది గ్లాస్, ఒకసారి చూసుకోవచ్చు మీరు. సో మనకి ఇక్కడ కూడా నాకైతే టచ్ అయితే ఇక్కడ కూడా ఇబ్బంది అనిపించట్లేదండి, సో ఈజీగా ఉంది. మనకి ఇది వచ్చేసి మొబైల్ డేటాతోని నేను తీసుకున్నాను. సో ఇది మనకి ఓన్లీ జీపీఎస్ కాదండి, సెల్యులర్ కమ్ జీపీఎస్ అనేది నేను తీసుకోవడం జరిగింది వాచ్ అయితే. సో చూడొచ్చు మనకి టచ్ అయితే నాకు ఇక్కడ ఇబ్బంది అనిపించట్లేదు, ఎందుకంటే కొంతమంది కంప్లైంట్ చేస్తుంటారు సో వాచ్కి అయితే మనకి ఇబ్బంది అవుతుంది టచ్ సరిగా పనిచేయకపోవడం, అలాంటిది అయితే నేనైతే ఎటువంటి ఫేస్ చేయలేదు. సో చూసారు కదా మన వాచ్ ప్రొటెక్షన్ కోసం, ఎందుకంటే ఒక 50,000-40,000 వాచ్ కొన్నప్పుడు మనకి దాని ప్రొటెక్షన్ కోసం ఒక 400 పెట్టడంలో తప్పే లేదని నా ఒపీనియన్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న కంటెంట్ కొట్టేసేయండి. థ్యాంక్ యూ.